ఇక్కడ వీళ్ళు యూరోపియన్స్కి వీళ్ళకు జనాల పైన ఎంత నమ్మకం అనేది చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. వాళ్ళు మనకు ఒక కార్డ్ ఇచ్చారు, ఆ కార్డ్ తీసుకెళ్ళి అటువైపు బిల్లింగ్ కౌంటర్ ఉంది, నేను యాక్చువల్గా రిసీప్ట్ తీసుకొచ్చి చూపించాను అనమాట ఇట్లా పే చేశానని. సో వాళ్ళు మీ ఇష్టం సార్, మేమైతే మీకు కార్డ్ ఇచ్చాము అది పేమెంట్ చేయాలి అని అంటున్నారు. సో బేసిక్లీ వాళ్ళకి అంత నమ్మకం అంటే ఆ కార్డ్ ఇచ్చామంటే ఆ కార్డ్ తీసుకెళ్ళి వాళ్ళు పే చేసే వెళ్తారని చెప్పేసి, ఒకవేళ కొంతమంది చేయకపోయినా సరే ఇట్స్ ఓకే అని వదిలేస్తున్నారు. సో అంత నమ్మకస్తులు అనమాట. సో ఇప్పుడే రెస్టారెంట్లోంచి పిజ్జా ఫ్రైస్ ఇవన్నీ తీసుకొని వచ్చాము. బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో, ఇదంతా కూడా ఆస్ట్రియా. ఇప్పుడే ఆల్ప్స్ మౌంటైన్ వైపు వెళ్తున్నాము ఆస్ట్రియాలో. సో ఎక్స్ట్రీమ్ మబ్బుల మధ్యలోంచి మబ్బుల్ని చీల్చుకుంటూ ఎలా వెళ్తున్నాం చూడండి. ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ మొత్తం కంప్లీట్ ఇంత ముందు అయితే మంచు మొత్తం మంచు కనిపించింది. ఇంకా మబ్బుల మధ్యలోంచి వెళ్తున్నాము. పిక్చరిస్ బ్యూటీ, వావ్. ఇక్కడ మనకు కనిపించేదంతా డాన్యూబ్ రివర్ అన్నమాట. డాన్యూబ్ రివర్ అనేది నైల్ రివర్గా మొదలయ్యి ఆ తర్వాత ఇక్కడికి వచ్చింది అన్నమాట. నైల్ రివర్ ఇన్ స్విట్జర్లాండ్ జర్మనీలోకి వచ్చేసరికి అది డాన్యూబ్ అయిపోద్ది. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఆస్ట్రియాకి వచ్చేసా. సో ఈరోజు మార్నింగ్ ఏమో ఫ్రాన్స్లో ఉన్నాము, ఫ్రాన్స్ నుంచి జర్మనీకి వెళ్ళాము, జర్మనీ నుంచి ఇప్పుడు ఆస్ట్రియాకి వచ్చేసా. సో ఆస్ట్రియా నుంచి ఈరోజు లిచెన్స్టైన్ నుంచి మళ్ళీ ఆస్ట్రియాలోని ఇంకో హోటల్లో స్టే చేయబోతున్నాం. సో నాలుగు దేశాలు ఈరోజు ఒక్క రోజులో కవర్ చేసుకోబోతున్నాం. సో నేను ఇక్కడ బాత్రూమ్ దగ్గరకు వచ్చా, ఎందుకు చూపిస్తున్నా అనేది చూడండి. ఇక్కడ మనకి బాత్రూమ్కి ఒక ఎంట్రన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ మనం డబ్బులు వేస్తే, సో అప్ టు 2 యూరోస్ వరకు వేయచ్చు, వేస్తే ఇక్కడ 50 సెంట్స్ తీసుకుంటారు. ఆ 50 సెంట్స్ ఛార్జ్ చేసినా సరే మళ్ళీ మనకి టికెట్ అనేది రిటర్న్ వస్తుంది. సో ఇలా మనకు ఒక టికెట్ ఇస్తారు, ఈ టికెట్ని మనము మనం ఏదైనా పర్చేస్ చేసేటైతే ఆ పర్చేస్లో యూస్ చేసుకోవచ్చు. సో ఈ దీంట్లోంచి మనం డబ్బులు వేస్తే మనకి టికెట్ ఇస్తారు, ఈ టికెట్ని మనం యూస్ చేసుకోవచ్చు వాడచ్చు. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఇంకోటి గమనిస్తే దీంట్లోంచి ఒకవేళ మనం పట్టేటైతే, సో మంచి మామూలుగా సన్నగా ఉండి పట్టేటైతే మాత్రం దాంట్లోంచి దూరం వెళ్ళిపోవచ్చు వితౌట్ ఎనీ ఛార్జెస్. సో ఫ్రీగా మనం వెళ్ళదలుచుకుంటే దాంట్లోంచి దూరం వెళ్ళొచ్చు. ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఫ్రీనే, కానీ ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం ఇలా టికెట్ అనేది డబ్బులు అనేది ఛార్జ్ చేస్తారు. సో ఈ డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు కదా అని ఫస్ట్ రోజు మాకు తెలియదు అనమాట. 2-3 రోజులు వేరే కంట్రీస్లో మేము యూస్ చేయలేదు. సో కానీ ఈ టికెట్స్ని మనము మళ్ళీ మన పర్చేజెస్లో పైన షాప్ ఉంటుంది, ఆ షాపింగ్ మాల్లో ఇవి మనకి డబ్బుల్లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ప్యూర్లీ క్లీనింగ్ పర్పస్, నీట్గా ఉంచడం కోసమే ఇలా వాడుతున్నారు. ఇక్కడ మనకు కాయిన్సే కావాలి కాబట్టి నోట్ చేంజింగ్ మెషిన్ కూడా ఉంది. సో నోట్స్ని ఇక్కడ పెట్టేసామంటే 5 యూరోస్ వేసాము, 5 యూరోస్ చూపిస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఆ యూరోస్ని చేంజ్ చేసి ఇలా కాయిన్స్ వస్తుంది. ఎందుకంటే ఈ మెషిన్స్లో కాయిన్స్ మాత్రమే వాడతాయి అనమాట. సో నోట్లు పనిచేయవు కాబట్టి అందరి దగ్గర కాయిన్స్ ఉన్నా ఉండకపోయినా అని చెప్పేసి కాయిన్ చేంజింగ్ మెషిన్ కూడా ఇక్కడ పెట్టారు. ఇక్కడ వీళ్ళు యూరోపియన్స్కి వీళ్ళకు జనాల పైన ఎంత నమ్మకం అనేది చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ మనకి ఇదంతా పిజ్జా స్టోర్ ఉంది, పిజ్జాస్ లేదా పాస్తా బర్గర్ ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేస్తే వాళ్ళు మనకు ఒక కార్డ్ ఇచ్చారు, ఆ కార్డ్ తీసుకెళ్ళి అటువైపు బిల్లింగ్ కౌంటర్ ఉంది, ఆ బిల్లింగ్ కౌంటర్ వైపు మనం వెళ్ళి వాళ్ళకి పే చేయాలి యాక్చువల్గా అమౌంట్. వాళ్ళు మనం పే చేసామా లేదా అని కూడా ఇక్కడ అడగట్ల, నేను యాక్చువల్గా రిసీప్ట్ తీసుకొచ్చి చూపించాను అనమాట ఇట్లా పే చేశానని. సో వాళ్ళు మీ ఇష్టం సార్, మేమైతే మీకు కార్డ్ ఇచ్చాము అది పేమెంట్ చేయాలి అని అంటున్నారు. సో బేసిక్లీ వాళ్ళకి అంత నమ్మకం అంటే ఆ కార్డ్ ఇచ్చామంటే ఆ కార్డ్ తీసుకెళ్ళి వాళ్ళు పే చేసే వెళ్తారని చెప్పేసి, ఒకవేళ కొంతమంది చేయకపోయినా సరే ఇట్స్ ఓకే అని వదిలేస్తారు. సో అంత నమ్మకస్తులు అనమాట. సో వాళ్ళు ఇలా పే చేసిన తర్వాత వాళ్ళు బిల్లు రిసీట్ కూడా చూడకుండానే మనకి ఇక్కడ ఫుడ్ అనేది డెలివరీ చేస్తున్నారు. సో ఇప్పుడే రెస్టారెంట్లోంచి పిజ్జా ఫ్రైస్ ఇవన్నీ తీసుకొని వచ్చాము. బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో, ఇదంతా కూడా ఆస్ట్రియా. సో ఆస్ట్రియాలో కూడా మనకి జర్మన్ లాంగ్వేజే యూస్ చేస్తారంట. సో మనకు అర్థమైంది ఏంటంటే బేసిక్లీ ఇక్కడ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నా ఏ కంట్రీకి ఆ కంట్రీ. సో జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్ అండ్ ఇటాలియన్ ఈ 4 లాంగ్వేజెస్ వస్తే ఆల్మోస్ట్ ఎక్కడైనా గడిపేయచ్చు. ఎందుకంటే మనకి లిచెన్స్టైన్లోను, ఆస్ట్రియాలోను, జర్మనీలోను అన్ని చోట్ల జర్మన్ లాంగ్వేజ్ నడుస్తుంది. సో ఇక్కడ ఇలా మల్టిపుల్ కంట్రీస్లో మనకి ఈ జర్మన్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ వీళ్ళ ప్రిడామినెన్స్ అనేది ఉంది కాబట్టి అది సరిపోతుంది. కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, బ్యాక్గ్రౌండ్ అయితే అల్టిమేట్, అసలు చాలా బాగుంది. అవి కూడా బ్లాక్ ఫారెస్ట్ లాంటి చెట్లలానే కనిపిస్తున్నాయి, అన్ని పైన్ ట్రీస్, సూపర్గా ఉంది బ్యాక్గ్రౌండ్ అయితే. ఇప్పుడే ఆల్ప్స్ మౌంటైన్ వైపు వెళ్తున్నాము ఆస్ట్రియాలో. సో ఎక్స్ట్రీమ్ స్నో అనేది ఆల్రెడీ అంతకుముందు స్నోఫాల్ అయ్యి ఉంది, ఇప్పుడు మనకి స్నోఫాల్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట, అది మనం చూసుకోవచ్చు. కొండలు అయితే అసలు మొత్తం అన్ని ఇక్కడ
మబ్బుల మధ్యలో ఉన్నాం ఇప్పుడు. రోడ్ అంతా ఎలా ఉందని చూసుకోండి. రోడ్లు అయితే మాత్రం చాలా స్టీప్ ఉన్నాయి. మబ్బుల మధ్యలోంచి మబ్బుల్ని చీల్చుకుంటే ఎలా వెళ్తున్నాం చూడండి. యాక్చువల్గా ఇక్కడ ఒక టనెల్ ఉంది, ఆ టనెల్ ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్ వర్క్స్ కారణంగా క్లోజ్ ఉంది. అది కనుక క్లోజ్ లేకపోయినంటే మనం ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు అందుకని పాస్ ద్వారా రావడం వల్ల ఇలా కొండ ఎక్కి దిగామన్నమాట. దిగబోతున్నాం, ఇంకా దిగలేదు. మబ్బుల్ని చీల్చుకుంటూ వెళ్తున్నాము. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి రోడ్. ఆస్ట్రియాలోని ఆల్ప్స్ మౌంటైన్స్ అనేది మనకి యూరోప్లో చాలా దేశాల్లో ఉంటాయి. ఆల్పెనియన్ మౌంటైన్ రేంజ్ ఇది. మనం ఆస్ట్రియా సైడ్ ఉన్నాం అనమాట. ప్రస్తుతానికైతే రైట్ సైడ్ అంతా కూడా మంచుతో కప్పబడిపోయింది. మొత్తం కంప్లీట్ పొగ మంచు. మనమేమో పొగ మంచులోంచి మబ్బుళ్ళ మధ్యలోంచి చీల్చుకుంటూ ఇప్పుడు రోడ్డు పైన వెళ్తాం. ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ మొత్తం కంప్లీట్ ఇంతకుముందు అయితే మంచు కనిపించింది. ఇంకా మబ్బుల మధ్యలోంచి వెళ్తున్నాము, మబ్బుల్ని చీల్చుకుంటూ వెళ్తున్నాం. సో లిటరలీ రోడ్ అయితే ఏం కనిపించట్లా. మొత్తం అంతా మంచి, కంప్లీట్ వైట్ మౌంటైన్స్. వావ్ వావ్ బ్యూటిఫుల్. చూడడానికి బ్యూటిఫుల్ ఉంది కానీ నడపడానికి మాత్రం చాలా డేంజర్. మొత్తం మంచి కంప్లీట్. ఓ మై గాడ్, ఎంత మంచి ఉంది కదా, మొత్తం మంచి. ఇక్కడ ఒక రెస్టారెంట్ అండ్ కేఫే కనిపిస్తుంది. వావ్ బ్యూటిఫుల్, పిక్చరిస్క్ బ్యూటీ. వావ్ ఇక్కడ స్కీయింగ్కి చాలా ఫేమస్ అన్నమాట. మొత్తం మంచు కొండలే. ఆస్ట్రియా ఇస్ వెరీ ఫేమస్ ఫర్ స్కీయింగ్. అందుకే మనకి సమ్మర్ టైంలో కంటే వింటర్ టైంలో 4 times ఎక్కువ ఉంటారంటే ఇక్కడ మనకి జనాలు అనేది. సో కంప్లీట్ స్కీ మౌంటైన్స్ అనేది ఎలా ఉన్నాయి చూడండి. Fabulous. Beautiful. Finally, ఒక టన్నెల్ లోకి ఎంటర్ అవబోతున్నాం. మన టన్నెల్లో ఇంకా ఈ మౌంటైన్స్ ఏవి కనిపించవు, ఎందుకంటే కొండను తలిచి ఇది కట్టారు కాబట్టి. ఇక్కడ మనకు కనిపించేదంతా డాన్యూబ్ రివర్ అన్నమాట. డాన్యూబ్ రివర్ అనేది నైల్ రివర్గా మొదలయ్యి ఆ తర్వాత ఇక్కడికి వచ్చింది అన్నమాట. నైల్ రివర్ ఇన్ స్విట్జర్లాండ్ జర్మనీలోకి వచ్చేసరికి అది డాన్యూబ్ అయిపోద్ది. ఆ తర్వాత ఇలాగే ఫ్లో అవుతూ పోతుంది. ఇది రివర్ ఇన్ దగ్గర ఎక్కడైతే కలుస్తుందో అక్కడ ఇన్స్బ్రుక్ అనే విలేజ్ ఉంది. ఆ ఇన్స్బ్రుక్కి ఇప్పుడు మనం ఆస్ట్రియాలో బయలుదేరుతున్నాం. బ్రుక్ అంటే బ్రిడ్జ్, ఇన్స్బ్రుక్ అంటే రివర్ ఇన్ పైన కట్టిన బ్రిడ్జ్. ఇప్పుడు ప్రస్తుతానికి ఆస్ట్రియాలోని ఇన్స్బ్రుక్ అనే ఒక ఊరికి వచ్చేసాము. సో ఇదంతా కూడా ఇన్స్బ్రుక్ ఊరియా. సో ఇక్కడ మనకి ఆల్ప్స్ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి, మంచు కొండలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మొత్తం మంచు కొండల మధ్యలోంచి వచ్చాము. ఆల్రెడీ మేము ఇంతకుముందు వచ్చే దారి చూసుకున్నారు కదా. సో ఆస్ట్రియా అనేది ఇట్స్ మోర్ ఆఫ్ మ్యూజిక్కి ప్లస్ ఇక్కడ కల్చర్కి రిచ్ హెరిటేజ్ అనమాట. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఆస్ట్రియాలో మోర్ ఆఫ్ టూరిజం ఉంది, ప్లస్ అంతేకాకుండా కల్టివేషన్ ఉంది, అండ్ దెన్ ఇక్కడ గ్రేప్ వైన్స్ ఉన్నాయి, వైన్ ప్రొడక్షన్ ఉంది. సో ఇవన్నీ కూడా ఆస్ట్రియాకి ఫేమస్ అనమాట. ఆస్ట్రియా టోటల్ పాపులేషన్ వచ్చి 90 lakhs, 9 million పాపులేషన్ ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళకి ఆస్ట్రియాకి ఆల్రెడీ 2 సార్లు వింటర్ ఒలింపిక్స్ జరిగాయి, ప్లస్ పారాలింపిక్స్ జరిగాయి. అండ్ ఇక్కడ మనకి రకరకాల ఇక్కడ స్పోర్ట్స్ కూడా చాలా ఫేమస్ అనమాట. సో ఒలింపిక్ ఈవెంట్స్ కూడా అందుకే ఇక్కడ జరిగాయి అనమాట. అంతేకాకుండా ఆస్ట్రియా వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హంగరీ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 2-300 ఇయర్స్. దాని తర్వాత జర్మనీలోకి వెళ్ళింది, ఆ తర్వాత జర్మనీ నుంచి ఫైనల్లీ ఇండిపెండెన్స్ అనేది వీళ్ళకి.
ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ వచ్చిందనమాట. సో నౌ దిస్ ఇస్ అ రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియా విచ్ ఇస్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. కాకపోతే ఆస్ట్రియాలో మోస్ట్లీ ఓన్లీ జర్మన్ లాంగ్వేజే మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ కంప్లీట్ జర్మన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువ. అండ్ ఇప్పుడు మనము ఆస్ట్రియాలోని ఇన్స్బ్రుక్ అనే విలేజ్లో ఇక్కడ ఈ సిటీ ఎలా ఉంది అవన్నీ కూడా చూసుకుందాం. ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది హాబ్స్బర్గ్ ప్యాలెస్ అనమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ ప్యాలెసెస్. సో ఇన్స్బ్రుక్ యొక్క రాజు యొక్క ప్యాలెస్ అది. సో అంతకుముందు ఇప్పుడు కాదు, ఇప్పుడు అంటే మొత్తం రిపబ్లిక్ అయిపోయింది కాబట్టి ఇక్కడ రాజుల కాలం ఏం లేదు. సో ఈ ప్యాలెస్ ఉంది, ఈ ప్యాలెస్ నుంచి ఒక డోర్ ఉంది అక్కడ మనకి. ఆ డోర్లోంచి వెళ్తే మనకి అక్కడ ఒక విండోలో వాళ్ళు ఎవరైతే ఇక్కడ కింగ్ తర్వాత కింగ్ అంతటి పెద్ద పర్సన్ ఎవరైతే ఉన్నాడో అతను వాళ్ళ వైఫ్ కోసం కంప్లీట్ గోల్డ్ తోటి గోల్డెన్ రూఫ్ తయారు చేయడం జరిగింది. ఆ గోల్డెన్ రూఫ్ అనేది మనం అటువైపు నుంచి వెళ్ళి చూసుకుంటాం అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం. దాని తర్వాత ఇక్కడేమో ఓపెరా హౌస్ ఉంది, ప్లస్ అక్కడ యూనివర్సిటీ ఉంది, అండ్ ఇక్కడ మ్యూజియం ఉంది. సో ఇట్స్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లొకేషన్స్ ఆఫ్ ఇన్స్బ్రుక్ ఏరియా. సో నేను ఇక్కడ మ్యాక్సిమిలియన్ ఎంపైర్ మ్యాక్సిమిలియన్ యొక్క ఇంటి బయట ఉన్నా. ఇది పైన ఏదైతే కనిపిస్తుందో అదంతా కంప్లీట్ గోల్డ్ అనమాట, గోల్డెన్ రూఫ్ అంటారు. సో ఈ పర్టికులర్ ఆస్ట్రియాలో ఎంపైర్ మ్యాక్సిమిలియన్ 15th century రూల్ చేసేవాడు. దాదాపు అంటే 6 to 7 centuries క్రితం, 600 to 700 చరిత్ర కలిగిన ఇల్లు అనమాట. సో ఆ ఇంటి ఎదురుగా ఈ రూఫ్లోంచి తను ఎంపరర్ ప్లస్ క్వీన్ ఇక్కడ కూర్చొని చూస్తుంటే ఈ రోడ్డు పైన అందరూ పర్ఫామ్ చేసేవాళ్ళు అనమాట. సో ప్రస్తుతానికి ఇక్కడ రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఇదంతా కూడా ఇక్కడ వీళ్ళు ఈ ఏరియా మొత్తం వాళ్ళకి ఈ గల్లీ మొత్తం స్ట్రైట్ అంతా కనిపించదు అనమాట. సో ఇది ఈ రూఫ్లో కూర్చొని ఎంపరర్ అండ్ క్వీన్ వాళ్ళు వీక్షిస్తుండేవాళ్ళు. సో వాళ్ళ ప్రజా దర్బార్ కానీ లేకపోతే వాళ్ళ అన్ని రకాల నృత్యాలు ప్లస్ అన్ని రకాల కార్యక్రమాలు ఇక్కడ ప్రజలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటే వాళ్ళు వీటిని చూస్తుండేవాళ్ళు అనమాట. సో అది క్వీన్కి ఇష్టమైన ప్లేస్ అనమాట. అందుకే తనకి తన భార్య కోసం అని చెప్పేసి అక్కడ మొత్తం చుట్టూర లోపల మంచి పెయింటింగ్స్ వేయడమే కాకుండా పైన అక్కడ మొత్తం కంప్లీట్ బంగారంతోనే, బంగారు పూత కాదు కంప్లీట్ బంగారంతో గోల్డెన్ రూఫ్ చేయించాడు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హిస్టారికల్ ప్లేసెస్ ఆఫ్ ఆస్ట్రియా. అందుకే దాన్ని అలాగే ప్రిజర్వ్ చేసి పెట్టారు. సో అలా ఉంది. అక్కడ కింద కాఫీ షాప్స్ అవన్నీ వచ్చాయి కానీ అది మాత్రం ఆ రూఫ్ మాత్రం అలాగే ఉంచారనమాట. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ రూఫ్. అండ్ ఇది ఎంపైర్ మ్యాక్సిమిలియన్ తను రూల్ చేసినప్పటి ఇల్లు అనమాట. ఇది ప్యాలెస్ పక్కనే ఇన్స్బ్రుక్లో ఇక్కడ చాలా పురాతనమైన చర్చ్, సూపర్బ్ ఉంది. ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది. రోడ్డు పైన ఉంది, చాలా పురాతనమైనది. పైన వాల్ క్లాక్స్ కూడా ఉన్నాయి. ఆర్కిటెక్చర్ డిజైన్ సూపర్బ్ ఉంది, చాలా బాగుంది. అందుకే మీకు ఇది కూడా చూపిస్తున్నాను.